హాయ్ బ్రీవెన్ వెల్కమ్ బ్యాక్ టు సుమో వండర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో మీకు నేను మీషో నుండి తెప్పించిన కొన్ని లెహంగాస్ అయితే చూపించబోతున్నానండి సో ఇప్పుడు చూపించబోయే ఈ లెహెంగాస్లో మీకు ఎవరికైనా ఏదైనా నచ్చి మీరు తీసుకోవాలనుకుంటే నేను ఇచ్చిన కోను యూజ్ చేసి మీరు మీషో యాప్లో కొనుక్కోవచ్చండి వాటి కోడ్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ పైన ఇచ్చాను అలానే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను సో ఇప్పుడు అవన్నీ కూడా మీకు చూపిస్తాను చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబర్ పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి వచ్చేసి నాకు చాలా చాలా బాగా నచ్చిన లెహెంగా సెట్ అయితే చూపించబోతున్నానండి అయితే నిజంగా చాలా బాగుంది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను సో ఇలా మనకి దుపట్ట వస్తుంది బ్లౌజ్ పీస్ వస్తుంది అలానే మనకి స్టిచ్చింగ్ చేసిన లెహెంగా కూడా వస్తుందండి సో ఇది వచ్చేసి మనకి ఫ్రీ సైజులో అయితే ఉంటుంది చూడండి మనకి ఇది వచ్చేసి ఇలా అయితే ఉంటుందండి ఇది కంప్లీట్గా మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి చాలా సాఫ్ట్గా చాలా ఫాలింగ్ మెటీరియల్తో వస్తుంది చాలా చాలా బాగుంది ఇది సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి కంప్లీట్గా ఇక్కత్ ప్రింట్ అయితే వస్తుందండి సో ఇది చెప్పాను కదా ఫ్రీ సైజ్ అయితే ఉంటుందండి మీరు నేను ఇచ్చిన కోన్ యూజ్ చేసి మీరు మీషోలో సర్చ్ చేసి మీరు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చండి ఇది లెంత్ ఎంత ఉంటుంది మనకి వేస్ట్ సైజ్ ఎంత ఉంటుంది అన్నీ కూడా అందులో మెన్షన్ అయితే చేశారండి సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి నాకు తెలిసి ఫార్టీ ఫోర్ ఇంచెస్ అలా ఉన్నట్టుంది ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు సో ఇలా అయితే ఉందండి ఇలా మనకి చిన్న చిన్నగా ఫ్రిల్స్ వస్తాయి నావీ బ్లూ కలర్లో అయితే ఉంది నెక్స్ట్ ఇక్కడ కింద చూడండి మంచి ఇక్కత్ ప్రింట్ అయితే ఇచ్చారు రెడ్ కలర్ పైన మనకి ఇలా వైట్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ తోనే మనకి ఇలా ప్రింట్ అనేది అయితే వస్తుంది చాలా చాలా బాగుంది అయితే సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనకి ఇక్కడ కింద వచ్చేసి ఇక్కడ ఒక స్టిఫ్ మెటీరియల్ అనేది అటాచ్ చేశారండి సో దీనివల్ల లెహంగా లుక్ వచ్చేసి చాలా చాలా బాగుంది సో చూస్తున్నారు కదా మనకి ఇక్కడ నుండి ఇక్కడ వరకు స్టిఫ్ మెటీరియల్ అనేది యూజ్ చేశారు సో కింద కూడా మనకి కొంచెం స్టిఫ్నెస్ అయితే వస్తుంది క్యాంకెన్ వేస్తే ఎలా ఉంటుందో అలా అయితే వస్తుందండి సో చూస్తున్నారు కదా క్లాత్ క్వాలిటీ అంతా కూడా చాలా చాలా బాగుంది నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది దీని ప్రైస్ వచ్చేసి నేను స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి సో కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాకపోతే చాలా వర్త్ అండి ఇది మనం బయట ఇన్స్టాగ్రామ్ పేజ్లోనైనా కానీ ఇంకా ఎక్కడైనా చూసినట్టయితే మనకి కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది సో మీషోలో మాత్రం నాకు చాలా తక్కువ అనిపించిందండి ఇది వచ్చేసి మనకి ఇలా అయితే ఉంటుందండి నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఇలా కూడా ఇచ్చారు చూస్తున్నారు కదా మంచి టర్జల్స్ అయితే ఇచ్చారు సో నెక్స్ట్ మీకు బ్లౌజ్ పీస్ చూపిస్తాను బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి స్టిచ్చింగ్ చేసి ఉండదండి జస్ట్ పీస్ అయితే ఇచ్చారు సో చూస్తున్నారు కదా మనకి కంప్లీట్గా రెడ్ పైన మనకి ఇలా ప్రింట్ అనేది అయితే వస్తుంది వచ్చేసి ఇక్కడ మనకి స్లీవ్స్కి వేసుకునేలాగా ఇలా అయితే ఇచ్చారండి సో ఇది ఏంటంటే మనకి అందులో ఇమేజ్లో చూపించడం వాళ్ళు ఫుల్ లెంత్ స్లీవ్స్ అలా పెట్టుకున్నారు సో మీరు కావాలంటే ఎలా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు అండి ఎల్బో స్లీవ్స్ అయినా త్రీ బై ఫోర్త్ అయినా ఎలా అయినా పెట్టు పెట్టించుకోవచ్చు చాలా బాగుంది సో ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి చూస్తున్నారు కదా బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ఉంది చాలా బాగుంది నెక్స్ట్ ఆ దుప్పట్ట వచ్చేసి నిజంగా చాలా చాలా బాగుందండి ఈ దు దుప్పట అని ఏంటంటే మనం ఇంకా ఈ లెహెంగాకి కాకుండా డ్రెస్సెస్ పైకి కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది మంచి రెడ్ కలర్ పైన ఇలా మనకి ఇక్కత్ ప్రింట్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా సో ఇలా కంప్లీట్గా మనకి ఇక్కత్ ప్రింట్ అనేది అయితే ఇచ్చారండి నెక్స్ట్ ఇక్కడ కింద పైన వచ్చేసి ఇలా ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది అలానే మనకి ఇలా మంచి గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారు అలానే ఇక్కడ చూడండి గోల్డ్ కలర్ చూడండి ఇక్కడ మనకి గోటపట్టి లేస్ అనేది అయితే అటాచ్ చేశారు సో ఈ లేస్ అనేది మనకి కంప్లీట్గా ఉంటుందండి నెక్స్ట్ ఇక్కడ చూడండి మంచి టజల్స్ కూడా ఇచ్చారు దుప్పట్ట లెంత్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఉందండి సో మనకి లెహెంగాస్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది ఇది కూడా మంచి సిల్క్ ఫ్యాబ్రిక్తో అయితే ఇచ్చారు సో చూడండి ఇలా అయితే ఉంది ఈ లెహెంగా అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తానండి ఇందులో ఇంకా చాలా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి సో మీకు కనుక నచ్చినట్టయితే వెంటనే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే స్టాక్ అయితే తొందరగా అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఇలా అయితే ఉంది సో కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా చాలా బాగుందండి లెహెంగా సెట్ వచ్చేసి ఇదండి ఇదేంటంటే మనకి సిల్క్ ఫ్యాబ్రిక్తో వస్తుంది ఇలా క్రీమ్ కలర్ ఉంటుంది దానికి దుప్పట్టా వచ్చేసి ఇలా అయితే ఇచ్చారు సో ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూడండి మనకి ఇదంతా కూడా ఇలా కంప్లీట్గా సిల్క్ ఫ్యాబ్రిక్తో అయితే ఇచ్చారండి క్లాత్ అనేది నాకు ఓకే పర్వాలేదు అనిపించిందండి దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ థౌజండ్ చేంజ్ లెవెన్ హండ్రెడ్ చేంజ్ అలా ఉన్నట్టుంది సో మనకి ఇలా శారీస్కి వస్తుంది కదా సిల్క్ ఫ్యాబ్రిక్ సో అలా అయితే ఇచ్చారండి సో ఇలా మనకి కంప్లీట్గా క్రీమ్ కలర్లో వస్తుంది క్రీమ్ కలర్ వచ్చేసి ఇక్కడ కింద చూడండి మనకి పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తోని ఇలా మనకి బార్డర్ అయితే ఇచ్చారు చూస్తున్నారు కదా బార్డర్ డిజైన్ అనేది ఇలా అయితే ఉంటుందండి కంప్లీట్ క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి సో ఇది మనకి కంప్లీట్గా ఇలా అయితే వస్తుందండి మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మీకు బ్లౌజ్ పీస్ చూపిస్తాను సో వచ్చేసి రన్నింగ్ అయితే ఇచ్చారండి సపరేట్గా ఏమి ఇవ్వలేదు అంటే ఒక పీస్ లాగా ఇలా మనకి కట్ చేసి అయితే వస్తుంది సో క్రీమ్ వచ్చేసి ఇలా మనకి పింక్ బార్డర్తోనైతే వస్తుందండి మీరు కావాలనుకుంటే ఇది స్టిచ్ చేయించుకోవచ్చు అంటే బాడీ పార్ట్కి ఈ క్రీమ్ కలర్ అలా వేయించుకొని స్లీవ్స్కి అలా ఇది వేయించుకోవచ్చు అండి లేదంటే మీకు పింక్ కావాలి బాడీ పార్ట్ అనుకుంటే అలా కూడా పింక్ క్లాత్ మీరు సపరేట్గా తీసుకొని ఇది మీరు స్లీవ్స్కి వేయించుకోవచ్చు వచ్చిన బ్లౌజ్ పీస్ ఇది స్టిచ్ చేయించుకోవడమే బెటర్ ఎందుకంటే మనకి బాడీ పార్ట్కి వచ్చేసరికి ఇలా క్రీమ్ వస్తుంది స్లీవ్స్కి పింక్ అయితే వస్తుంది సో దుప్పట్ట పింక్ వచ్చింది కాబట్టి అందులో వచ్చిందే సి స్టిజ్ చేయించుకోండి నెక్స్ట్ మనకి దుప్పట్ట చూడండి దుప్పట్ట వచ్చేసి ఇలా పింక్ కలర్లో అయితే ఇచ్చారండి చాలా బాగుంది దుప్పట్ట అయితే సో చూస్తున్నారు కదా ఇలా పింక్ వచ్చేసి మనకి సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి లెహంగా ఏదైతే ఫ్యాబ్రిక్లో ఉందో సేమ్ అదే ఫ్యాబ్రిక్లో మనకి దుప్పట్ట అయితే వస్తుంది నెక్స్ట్ దీనికి చూడండి సో కంప్లీట్గా ఇలా మనకి బార్డర్ వచ్చేసి ఇలా అయితే ఉంటుందండి పీకాక్ డిజైన్ అయితే ఇచ్చారు సో ఎడ్జ్లో బార్డర్ వచ్చేసి ఇలా అయితే ఉంటుందండి సో ఇది మీరు లెహెంగాస్కి యూజ్ చేసుకోవచ్చు ఈ దుపటాని లేకపోతే మీ డ్రెస్సెస్ పైకి కూడా మీరు పై పేరప్ చేసుకోవచ్చు చాలా బాగుంది సో ఈ లెహెంగా సెట్ వచ్చేసి నాకు పర్లేదు అనిపించిందండి మీకు కనుక నచ్చినట్లయితే తీసుకోవచ్చు అంటే ప్రైస్ రీజనబుల్గా ఉంది కావాలి అనుకుంటే మాత్రం మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు అండి లెహంగాకి ఏంటంటే మనకి ఇలా బెల్ట్ కూడా ఇచ్చారండి చూస్తున్నారు కదా ఇలా ఒక లేస్ అనేది అటాచ్ చేశారు గోల్డ్ కలర్ది సో కింద వచ్చేసి మనకి ఇలా గోల్డ్ కలర్ బీడ్స్ వచ్చాయి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా మనకి లైనింగ్ క్లాత్ అనేది అటాచ్ చేశారండి సో మనకి బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి ఇలా థ్రెడ్స్ అయితే ఇచ్చారు సో ఇలా అయితే ఉంది ఇది ఈ ఇయరింగ్స్ అయితే తెప్పించాను ఇవి నేను సిమ్సిమ్ నుండి అండి చాలా చాలా బాగున్నాయి చూడండి చాలా చిన్నగా వచ్చాయండి అంటే మనము సింపుల్గా కుర్తీస్ పైకి లేకపోతే వెస్ట్రన్ డ్రెస్సెస్ పైకి కూడా పేరప్ చేసుకోవచ్చు సో ఇందులో మిడిలో వచ్చేసి మనకి క్రీమ్ కలర్ వస్తుంది నెక్స్ట్ ఇదంతా కూడా స్టోన్స్ వస్తాయండి మంచి గోల్డ్ కలర్ ఫినిషింగ్లో ఉంది చాలా చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ చాలా సింపుల్గా నీట్గా ఉంటాయండి సో ఈ ఇయర్ంగ్స్ కనుక మీకు నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే వీడియో కింద కార్నర్లో మీరు చూసినట్టయితే వ్యూ ప్రోడక్ట్స్ అనేసి అయితే ఉంటుంది ఉందండి చిన్నగా బ్యాగ్ సింబల్ అయితే ఉంటుంది సో దాన్ని కనుక మీరు క్లిక్ చేశారనుకోండి ఈ ఇయర్ రింగ్స్ మీకు కనిపిస్తాయి అలానే దీని ప్రైస్ కూడా ఉంటుంది సో మీకు కనుక నచ్చినట్టయితే దాన్ని జస్ట్ క్లిక్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు షాపింగ్ అయితే చేయొచ్చు అండి చాలా చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసి ఈ లెహంగా సెట్ అయితే తెప్పించానండి చూపిస్తాను మీకు ఇది వచ్చేసి మనకి అంటే పిక్లో చూపించడం ఏంటంటే మనకి నారాయణ నారాయణపేట శారీ అనేసి అయితే అనుకుంటాం మనము ఇప్పుడు ఎక్కువగా అవే స్టిచ్ చేయిస్తున్నారు కదా కాకపోతే ఇది ఏంటంటే వీళ్ళు సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే ఇచ్చారండి చూస్తున్నారు కదా ఇలా మనకి సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు అన్స్టిచ్డ్ అండి ఇది స్టిచ్డ్ అయితే కాదు సో ఇలా అయితే ఉంటుంది మనకి గ్రీన్ వస్తుంది కంప్లీట్గా గ్రీన్ వచ్చేసి దీనికి బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా గోల్డ్ కలర్ జరిగితో ఉంటుంది మనకి సో ఇలా మనకి గ్రీన్ ఫ్రంట్ ఉండి బ్యాక్ సైడ్ గోల్డ్ జరీ వచ్చింది కాబట్టి చాలా థిక్గా అయితే ఉంటుందండి ఫ్యాబ్రిక్ సో దీనికి కింద బార్డర్ చూడండి కింద బార్డర్ వచ్చేసి ఇలా మనకి రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తోనైతే ఇచ్చారు ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను చూడండి ఇది అంటే లెంత్ ఎంత ఉంది ఏంటనేది మెన్షన్ చేస్తాను సో మనకి నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూడండి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా మనకి గ్రీన్ కలర్ వస్తుంది గ్రీన్ పైన ఇలా మనకి గోల్డ్ కలర్ జరిగితే ఇలా చిన్న చిన్నగా బూటీస్ అయితే ఇచ్చారండి చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్న బూటీస్ వచ్చేసి మనకి ఇలా బార్డర్ అయితే వస్తుంది మంచి బిగ్ సైజ్ బార్డర్ అయితే ఇచ్చారు సో ఇందులో వచ్చిందే మీరు స్టిచ్ చేయించుకోవచ్చు చాలా బాగుంటుంది మంచి డార్క్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది క్లాత్ క్వాలిటీ అంతా కూడా నెక్స్ట్ దుప్పట్ట చూడండి దుప్పట్ట వచ్చేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్తో అయితే ఇచ్చారు జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి దానికి ఇలా బార్డర్ అనేది అటాచ్ చేశారండి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూడండి దుప్పట్ట వచ్చేసి మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అలానే ఇలా మనకి ఒక బార్డర్ అనేది అటాచ్ చేశారండి సో చూస్తున్నారు కదా దుప్పట్ట లెంత్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి సో ఈ లెహెంగా ఈ దుపట వచ్చేసి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అంతా కూడా సో ఇది వచ్చేసి మనకి చెప్పాను కదా చాలా థిక్ ఫ్యాబ్రిక్తో అయితే వస్తుంది లెహెంగాస్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి సో ప్రైస్ అనేది నాకు రీజనబుల్ అనిపించిందండి అంటే మనకి ప్రైస్కి తగ్గట్టు అయితే ఉన్నాయి మరి ఓ మంచి క్వాలిటీస్ అనేసి అయితే ఎక్స్పెక్ట్ చేయకండి ప్రైస్కి తగ్గట్టు అయితే ఉన్నాయి మీకు కనుక నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు కదా అండి మీషో నుంచి తెప్పించిన లెహంగా సెట్స్ అన్నీ కూడా అన్నీ కూడా చాలా బాగున్నాయండి మీకు ఎవరికైనా ఏదైనా నచ్చినట్టయితే నేను ఇచ్చిన కోన్ యూస్ చేసి మీరు మీషో యాప్లో కొనుక్కోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి